బాబాయ్ నాలుగు థమ్స్ అప్ లివ్. స్టాక్ లేదు బాబు, ట్రక్ ఇరుక్కుపోయింది. మరి ఇప్పుడు ఏదో టదర్ కొడతాం, టదర్ కొడతాం, టదర్ కొడతాం. లిఫ్ట్ కావాలా? ఆకాశం హడలెత్తి దడదడలాడేలా, భూగోళం ఉణుకెత్తి గడగడలాడేలా, దుందుడుకుగా మనదు కురు ఊపిర్లు తుఫాను రేపేలా. స్టాక్ వచ్చింది, ఇప్పుడు ఇస్తావా? ఎవడైనా ఆతర కొట్టచ్చు, మూత తెరిచే దమ్ముంటే చాలు. హే మహేష్, ఎప్పుడు ఇంత ఫ్రెష్ గా సువాసనతో ఎలా? డాడీ డాడీ బంగారపు సంతూర్ అసలు పొద్దున ఎప్పుడు లేస్తారు, ఏం చేస్తారు? అసలు డీటెయిల్స్ అన్ని కావాలి నాకు ఇప్పుడు. అరే అన్న అడుగుతుండే కదా, చెప్పండి రా. పశువులంటే మాకు ప్రాణం. పొద్దుగాల 6 గంటలకు వస్తాము, 6 గంటలకు వచ్చి పశువులకు పాలు వింటాం మేము. పాలు వింటి మళ్ళా పొద్దుకి 6 గంటలకు పాలు వింటాము. పెద్దవాళ్ళకు పిల్లలకు పాలు పోసినాము, మాకెంతో సంతోషం. బయట ఎక్కడో కన్నా మా నాన్నగారి ఫామ్ లో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు నా భార్యకు ఈ ప్రకృతిలో పనిచేయడానికి చాలా హ్యాపీగా ఉంది. వీలున్నప్పుడు నా పనులు నేనే చేసుకుంటాను, ఇంటికాడ అందరు నా మాటనే వింటారు, ఇంటికి యజమాని నేనే. క్షేమం ప్రేమతో మన గ్రామాల నుంచి ఆరోగ్యం. చెప్పనా నెక్స్ట్ ఏమైంది? ఏంద్రా నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ పార్ట్ వచ్చేదా కావరా? మన ఆడియన్స్ సపోర్ట్ చేస్తారు కదా. పార్ట్ టూ? మరి మీ అందరు సపోర్ట్ ఉంటే పార్ట్ టూ వచ్చేస్తుంది, కొద్ది లాంగ్ లెంత్ ఉంటుంది. ప్లీజ్ డూ సపోర్ట్. బాహుబలి టూ కేజీఎఫ్ టూ దాటిపోతుంది అంతేనా? అలా సపోర్ట్ ఉంటే బై. అండ్ డూ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రామ్ నేక్స్ట్ ఫోర్ డే.